करोना वायरस कारणंगा लॉकडाउन अमल्लो उन्न नेपथ्यंलो पेद प्रजलु एक्कुवगा इब्बंदुलु पड़ाल्सि वस्तुंदनि भावించి राष्ट्र चेनेत कार्यदर्शि बडिकिंचल चंद्रमौळि कडप जिल्ला जम्मलमडुगु पट्टणंलोनि 16వ వార్డులోని 600 ఇళ్లకు కూరగాయలు పంపిణీ చేశారు. ఇలా ఒక్క రోజే కాదు ప్రతిరోజు ఏదో ఒక ఏరియాలో కూరగాయలు పంపిణీ చేస్తూనే ఉన్నారు. ఈ కార్యక్రమంలో సింగరయ్య, మురళి, జనార్దన్, లక్ష్మి, పుల్లయ్య, కిరణ్ పాల్గొన్నారు. రాష్ట్ర చేనేత కార్యదర్శి బడికించల చంద్రమౌళి మాట్లాడుతూ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు కరోనా వ్యాప్తి చెందకుండా లాక్డౌన్ అమలు చేశారు. దీనివల్ల పేద ప్రజలకు ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తుంది. అందుకనే తన వంతు సహాయంగా కూరగాయలు పంపిణీ కార్యక్రమం చేశాము. రాష్ట్రమంతా లాక్డౌన్ అమల్లో ఉన్నా కూడా ఇటువంటి క్లిష్ట పరిస్థితుల్లో కూడా వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం ఇచ్చిన మాటను నిలబెట్టుకునేందుకు డ్వాక్రా మహిళలకు సున్నా వడ్డీకి 1400 కోట్లు మంజూరు చేశారు. కరోనా నివారణలో దేశంలో మన రాష్ట్రంలోనే ముందంజలో ఉందన్నారు. సభ్యుడు డాక్టర్ సుధీరెడ్డి గారి ఆదేశానుసారం ఇవాళ 16 వార్డులో మరి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ప్రవేశపెట్టిన లాక్డౌన్ కార్యక్రమంలో ప్రజలెవరు కూడా ఇళ్ల నుంచి బయటికి రాకుండా ఉండేందుకు మేము కూరగాయల పంపిణీ కార్యక్రమం ఇవాళ 16 వార్డులో మొత్తం చేపట్టడం జరిగింది. అదే ముఖ్యంగా చెప్తే మరి ఇవాళ రంజాన్ పండుగ కావడం మరి ముస్లిం సోదరులకు అందరికీ కూడా నా యొక్క హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తా ఉన్నాను. ఇవాళ చూస్తే మరి కరోనా ఇంత ఇబ్బంది అయినటువంటి పరిస్థితుల్లో కూడా మరి మన ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు ఇవాళ డాక్రా మహిళలకు ఇచ్చిన మాటను నిలబెట్టుకునేందుకు మరి 1400 కోట్ల రూపాయలు ఇవాళ డాక్రా వైఎస్ఆర్ జీరో వడ్డీ పథకం ద్వారా మరి ఇవాళ రాష్ట్ర వ్యాప్తంగా మరి కొద్దిసేపటి క్రితమే మరి ప్రారంభించడం జరిగింది. వారి అకౌంట్లో కూడా జమ అయింది. మరి అదేవిధంగా 91 లక్షల మందికి ఇవాళ అక్క చెల్లెమ్మలకు ఇవాళ లబ్ధి చేకూరుతూ ఉంది. మరి ఎంతో కాలంగా మరి మన ముఖ్యమంత్రి గారు మరి ఇచ్చిన మాట మడము తిప్పడం మరి ఇచ్చిన మాట ప్రకారం మరి చేసినటువంటి ఇవాళ రాష్ట్ర వ్యాప్తంగా మరి ఎంతోమంది మహిళలు ఇవాళ నీరాజనాలను పట్టేటువంటి పరిస్థితి ఉంది. అదేవిధంగా చూస్తే కరోనా వ్యాప్తి నివారణలో భాగంగా మరి 100,000 కిట్లను టెస్టింగ్ కిట్లను తీసుకుని మరి ర్యాపిడ్ టెస్ట్లను వచ్చేసి రాష్ట్రంలో మరి ర్యాపిడ్ కిట్లను చేస్తూ మరి కరోనా నివారణలో మన రాష్ట్రం ముందంజలో ఉందని చెప్పేసి సందర్భంగా తెలియజేస్తూ ఉన్నాను. అదేవిధంగా చూస్తే మరి జిల్లా జమ్మలూరు నియోజకవర్గ వ్యాప్తంగా చూస్తే 9.4 కోట్ల రూపాయలు ఇవాళ డాక్రా మహిళలకు అందించడం జరిగింది. అదేవిధంగా జమనుడుగు నియోజకవర్గ పరంగా చూస్తే 1,61,66,876 రూపాయలు మరి ఇవాళ అదేవిధంగా 640 సంఘాలకు 6,549 మంది అక్క చెల్లెమ్మలకి ఇవాళ జమనుడుగులో మరి వైఎస్ఆర్ జీరో వడ్డీ పథకము యొక్క వర్తించడం జరిగింది. వారి ఖాతాలో కూడా జమ చేయడం జరిగింది. మరి ముఖ్యమంత్రి గారు ఇవాళ రాష్ట్రంలో అనేక కార్యక్రమాలు ఇవాళ చేస్తూ ఉన్నాడు. మరి ఈ యొక్క ఏ ముఖ్యమంత్రి ఏ రాష్ట్రంలో చేయని విధంగా 29 రాష్ట్రాలు ఎక్కడ చూసినా కూడా ఏ ముఖ్యమంత్రి కూడా ఇవాళ చేయలేనటువంటి పథకాలు కూడా ఇవాళ చేస్తూ ఉన్నారు. ఇవాళ మన యొక్క కార్యకర్తలు కూడా మరి మన మావంతు సాయంగా మరి మేము కూడా వచ్చేసి లాక్డౌన్ను నిర్వహిస్తూ సామాజిక ఉద్యోగాన్ని పాటిస్తూ మరి ఇవాళ 16 వార్డులు కూడా మేము అందరం కూడా ఈ యొక్క కూరగాయల పంపిణీ కార్యక్రమం చేపట్టడం జరిగింది. అదేవిధంగా చూస్తే ప్రజలందరూ కూడా ఇవాళ ప్రజలందరూ కరోనా నివారణ భాగంగా అందరూ కూడా వచ్చేసి సామాజిక దూరాన్ని పాటిస్తూ అదేవిధంగా లాక్డౌన్ కార్యక్రమాన్ని నిర్వహిస్తూ మరి తప్పకుండా ప్రజలందరూ కూడా కరోనా వ్యాప్తి మన యొక్క రాష్ట్రం నుంచి దేశం నుంచి కూడా మరి పారదొలాల్సినటువంటి అవసరం ఉంది. మరి ఇంత కష్టకాలంలో కూడా మరి మహిళల పట్ల అండగా ఉన్నటువంటి ముఖ్యమంత్రి గారికి మనం అందరం కూడా రాష్ట్ర ప్రజలందరం కూడా మనం కృతజ్ఞత చెప్పాల్సినటువంటి అవసరం ఉంది. త్వరలోనే ఇళ్ల పట్టాల కార్యక్రమం కూడా ముఖ్యమంత్రి జన్మదినం రోజున ఇళ్ల పట్టాల కార్యక్రమం కూడా ఇవ్వడానికి మరి సిద్ధంగా ఉన్నాడు ముఖ్యమంత్రి కూడా. పేద ప్రజలంటే మరి ముఖ్యమంత్రికి ఎంతో ఇష్టమని చెప్పి సందర్భంగా తెలియదు.